చక్కగా ముక్కలన్నీ ఉడికిపోయి ఇక్కడ థిక్నెస్ కూడా మీరు చూస్తారు చాలా చక్కగా అయిపోయింది. ఇప్పుడు మన స్టవ్ తగ్గించుకుంటున్నాం. తగ్గించుకొని దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇక్కడ మనం ఒక చిన్న కడాయిలోని తిరగమూత వేసుకుందాం. దీంట్లో యూజ్ చేసే ఆయిల్ అంతా ఇదొక్కటే అన్నమాట, ఇంకేమీ లేదు. ఇక్కడ జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు నేను తీసుకున్నాను. ఇక్కడ ఎండు మిర్చి కూడా వేస్తాను. ఇక్కడ ఇది వేగుతున్నప్పుడు కలిపి తీసేస్తాను. యూజువల్గా నేను కలిపి పెట్టేస్తాను ఎక్కువగా. అలాగని దీంట్లో కొంచెం హింగువ కూడా వేస్తున్నాను. హింగువ ఆప్షనల్, అంటే ఎవరు హింగు తినరో వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. వేస్తే దీంట్లో చక్కటి గుమ్మగుమ్మ స్మెల్ వస్తుంది, బాగుంటుంది. అందుకే ఇది వేస్తున్నాను. అలాగే ఎర్రమిరపకాయలు, కారంకి ఇంకా ఏమీ ఉండవు కాబట్టి ఎర్రమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మనం కొంచెం హై చేసుకోవచ్చు. ఇది దీంట్లో వేసినటువంటి తిరగమూత అన్నమాట. ఇది మొత్తం మనం తిరగమూత వేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ కూడా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే తిరగమూత వల్లనే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నావు కదమ్మా, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మిరపకాయలు అన్నీ ఇందులో వేస్తున్నాం. ఆయిల్ కూడా మనం చాలా తక్కువ వేసుకున్నాం. వేసుకొని తిరగమూత వేస్తున్నాము. ఈ తిరగమూత ఇలా వేగుతున్నప్పుడు దీంట్లో కావాలంటే కొంచెం కరివేపాకు చిటపట్లాడుతూ అది కూడా మనం వేసుకోవచ్చు. అంటే దీన్ని ప్రాపర్గా కరెక్ట్గా చేయాలి అంటే ఇలా టైం పడుతుంది. ఆప్షనల్ అక్కర్లేదు. మినప్పప్పు మనం వేస్తాం తిరగమూతలో కాబట్టి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు రెగ్యులర్గా మనం వేస్తాం. అది వేసాను అంతేను. ఇది బాగా వేగిపోయాక స్టవ్ ఆపేద్దాం. చూస్తున్నావు కదమ్మా, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీను మనం వేసుకున్నవన్నీ, ఇక్కడ కూరగాయ ముక్కలన్నీ బాగా వేగిపోయి అలాగే చిటపట్లాడుతుంది. ఇది చిటపట్లాడుతున్న తర్వాత కొంచెం హింగువ స్మెల్ తోటి మంచి గుమ్మగుమ్మలు ఆడుతుంది కూడా. అది వేసేప్పటికే మీకు ఆ పులుసులో ఒక టేస్ట్ వస్తుంది. అదే దీంట్లోనే మసాలా ఏమి ఉండదు కాబట్టి చాలా బ్లెంట్గా ఉంటుంది. అందుకని చక్కటి తిరగమూత మాత్రం చాలా బాగా వేయాలి. వేస్తే మాత్రం చాలా చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తిరగమూత కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్లో బాగా వేగిపోతుంటే ఇప్పుడు అసలు ఆ తిరగమూత బాగా వేసి వేస్తేనే ఆ తినాలనేటటువంటి టేస్ట్ ఉంటుంది దీనికి. ఓకే మౌనిక, ఇప్పుడు నేను ఒక వెజల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఒక వెసల్లో తీసి టాపింగ్ విత్ తిరగమూత పెట్టేసుకుందాం. ఆగిపోయింది కదా, సారీ. లాస్ట్కి వేద్దాం పైన, కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి లాస్ట్కి పెట్టాను. ఇంకా కావాలంటే ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ టేస్ట్ అన్నమాట. ఎక్కువ థిక్నెస్ లేకుండా చేసుకోవాలంటే వాటర్ వాటర్ ఇది ఓన్లీ దీంట్లో ఇంకేమీ లేదు. వాటర్ ఎక్కువ తక్కువ వేసుకోవడం, కరివేపాకు అని బాగా వేసుకోవచ్చు. ఏదో విధంగా తిరగమూత వేసుకొని ఇలా తయారు చేసాం అనుకోండి, చాలా మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ ఉంటుంది. చూస్తున్నారు కదా మౌనిక, ఆల్మోస్ట్ మన ముక్కల పులుసు అంతా రెడీ అయిపోయింది. విత్ డిఫరెంట్ వెజిటబుల్స్ తోటి, తిరగమూత తోటి చక్కగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఓకే, అంతా తయారైపోయిందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ మీరు టేస్ట్ చేయడమే తరువాయి. అన్ని వెజిటబుల్స్ మీకు ఇందులో మీకు టేస్ట్కి ఇస్తున్నాను. మీకు ఒక స్ట్యూ లాగా, ఒక డిఫరెంట్ దీనిలాగా, సూప్ లాగా ఉంటుంది. ఇది టేస్టీగా ఉంటుంది. వితౌట్ రైస్ తిన్నా కూడా చాలా చక్కగా మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అయితే చక్కగా వేడివేడి అన్నంతో
అలా కూడా తిన్నా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. నేను సూప్ టేస్ట్ చేస్తుంది. చాలా చక్కగా ఉంది, చాలా తీయ తీయగా, పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా సూపర్గా ఉంది మ్యామ్. చాలా చాలా బాగుంది. అండ్ ఈ కాంబినేషన్ విత్ రైస్ తో మీరు అన్నట్టుగా పప్పుతో తింటే ఇంకా హైలైట్ గా ఉంటుంది. పప్పు నెయ్యి రైస్ వేడి వేడి స్టీమ్ రైస్ అంటారు, హాట్ హాట్ రైస్ తో తింటే చాలా బ్రహ్మాండంగా, చాలా చక్కగా, సూపర్ గా ఉంది. చూసారు కదండి కౌశల్ గారు చూపించిన ఆంధ్ర స్పెషల్ ముక్కల పులుసు. సో మీరు కూడా ఇలాంటి ముక్కల పులుసు తయారు చేసుకోవచ్చు ఏం చక్క. సో థ్యాంక్ యూ మేడం కౌశల్య గారు ఇలాంటి ముక్కల పులుసు వెరైటీగా మాకు మళ్ళీ ఆఫ్టర్ సో మెనీ డేస్ తర్వాత చూపించినందుకు రియలీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి ఆంధ్ర స్పెషల్ ముక్కలు చూసి ఎలా తయారు చేయాలో మీరు కూడా ఇలాంటివి తయారు చేస్తున్నాయి. అండర్లైన్ థీమ్ వచ్చి ఇండియన్ కలర్స్ నీటి కుంభములు.